ఇటీవల మహారాష్టలో జరిగిన పురపాలక ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంపై హైదరాబాద్లోని భాజపా కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, నోట్ల రద్దు నిర్ణయంపై కొందరు అనవసర ఆరోపణలు చేసినా ప్రధాని నిర్ణయాలను ప్రజలు స్వాగతించారన్నారు. అందుకే మహారాష్ట పురపాలక ఎన్నికలలో భాజపాకు ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కు అనుకూల ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను వెంకయ్య తప్పుబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం అభివృద్ది చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్లో కాంగ్రెస్ లాగా ఓడిపోతే ఆమోదించినట్టు కొత్త చిదంబరం రహస్యం ఇది. ఇప్పుడు చిదంబరం గారు రహస్యం వెనకడికి కూడా చెప్పాట, పెళ్లి చేసుకున్నా మనసు అక్కడ ఉంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మన కార్యకర్తల బలహీనత, నోట్ల బదిలీ పైన డిమానిటేషన్ పైన బీజేపీ కార్యకర్తలం మనం అనుకున్నంత విధంగా లోతుగా ప్రచారం చేయలేకపోయాం. ఒప్పుకోవచ్చు దీన్ని, కానీ మనకు సహాయం కలిసి వచ్చింది. కాంగ్రెస్ వాళ్లు కమ్యూనిస్టులు మంత్రఫల రంగంలో దిగి మనం పవన్ దగ్గర కూడా పోయి టీవీలో డిబేట్లు పెట్టి దీనికి వ్యతిరేకంగా మాడారు. మాడితే జనం మరి వీళ్ళు వ్యతిరేకంగా మాడతారంటే అర్థం ఏదో మంచి అయి ఉంటుంది అని పేద ప్రజలు అనుకోవడం మొదలుపెట్టి, ది సీక్రెట్ ఆఫ్ రీసింగ్ ద మెసేజ్ ఆఫ్ మోడీ టు ద డౌన్ ట్రాడ్ అండ్ టు ద సప్రెస్డ్ అప్రెస్డ్ డిప్రెస్డ్ పీపుల్ ఈజ్ దట్ ద కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్ట్ అండ్ దిస్ సూడో సెక్యులర్ వర్సెస్ విత్ ఇన్ ద మీడియా దే హైలైటెడ్ ఇట్ అంతా అటైపోద్ది ఇటైపోద్ది దేశం అంతా అయిపోద్ది అని ప్రచారం చేశారు. దాంతో జనం మరి దేశాన్ని దోచిన వాళ్ళు, పేదరికాన్ని పెంచిన వాళ్ళు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు దీన్ని అంటే గ్యారంటీగా ఇదేదో మంచి చేయబోతాడు మోడీ అని మొదలుపెట్టారు జనం ఆలోచించడం మొదలుపెట్టారు. అది కూడా వాళ్ళు, అందుకని మనం కార్యకర్తలు అందరం కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి తెలిసి వస్తుంది. తెలిసి వచ్చిన తర్వాత తెలుసుకొని కొంత టోన్ మార్చుకుంటారంటే చిదంబరం ప్రకటన చూస్తే ఇంకా టోను ట్యూను మార్చేదానికి వాళ్ళు సిద్ధంగా లేదంటే తెలుస్తుంది మనకి. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. మనము వీళ్ళు చేసేటకి తప్పులన్నీ కూడా జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది. రెండు రకాలు, ఒకటి మన ప్రభుత్వం చేపట్టే పేదలకు అనుకూలమైన కార్యక్రమాలు, పేదరికం యొక్క పేదరికాన్ని పారదోలడం, ఆర్థిక అసమానతలు తగ్గించడం, సామాజికమైన దురాచారాలను ఖండించే జరగకుండా చూడడం, ప్రజలకు అట్టడుగున్న ప్రజలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడం, ఫలాలు వాళ్ళకి అందించడం, సమన్యాయం చేయడం అన్ని వర్గాలకు, ఇది మోడీ గారి యొక్క లక్ష్యం. దిస్ ఇస్ మోడీస్ పాలిటిక్స్. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ మోడీ పాలిటిక్స్. వాట్ ఈజ్ మోడీ పాలిటిక్స్? మోడిఫికేషన్ ఆఫ్ ఇండియా. మోడిఫికేషన్ ఆఫ్ ఇండియా సంగతి ఉంటాయి. మధ్యలో వదిలేసి కాంగ్రెస్ లో జారవు. నాన్నకు వాళ్ళ నాయనకి వాళ్ళ నాయన పట్ల విశ్వాసఘాతకం చేశాడు.